हाय फ्रेंड्स हैदराबाद टू लंबसिंगी फिफ्थ डे कंटिन्यूशन फ्रेंड्स मन भद्राचलम क्रॉस रोड नीचे ऑलरेडी नीन भद्राचलम क्रॉस रोड नीचे अवतल भद्राचला नीन ऑलरेडी मोन थर्ड सेकंड डे रोज चूपा డే సెకండ్ వీడియోలో వస్తుంది అందుకోసమే ఇప్పుడు కంటిన్యూషన్ అన్నమాట భద్రాచలం క్రాస్ రోడ్ నుంచి పాలవంచ కొత్తగూడెం ఖమ్మం వయా సూర్యపేట ఇట్లా టచ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ రూట్లో వచ్చేటప్పుడు మధ్యలో పాలవంచ దగ్గరలో అంటే ఎగ్జాక్ట్లీ నాకు ఇంకొక 20 మినిట్స్ అంటే ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ ప్లేస్ కా నుంచి 20 మినిట్స్ పడుతుంది प्लस ट्वेल के किन्नर्सानी डैम अन्ट वाटर सूपर उ अभी नीन सारी पे ना डिग्री फस्ट इयर टाइम सारी पे पोलवरम दुना प्रजेंट वेपलगड्ड ग्राम पंचायती वेपलगड्ड यह मैं एग्जाक्टली 9 कल्ला इंटर रीच अवाना ट्रई से इंको 12 किलोमीटर्जु किन्नर्सानी रिवर ने चूसकोनी డ్యామ్ని ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత మన హైదరాబాద్ టు లంబసింగి రైడ్ ఫిఫ్త్ డేని కంటిన్యూ చేసుకుందాం నైట్ 9 కల్లా హైదరాబాద్ రీచ్ అవుతాను అంటే యాక్చువల్లీ చెప్పాలంటే 6 అవర్స్ పడుతుంది నాకు ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ పాల్వంచ నుంచి అయితే 5 అవర్స్ పడుతుంది ఆ 5 అవర్స్లోనే ప్లస్ నేను ఇప్పుడు కిన్నర్సాని డ్యామ్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి నేను టైం తీసుకుంటుంది కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత దాని సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏంటో చూసి డ్యామ్ ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ నేను రైడ్ కంటిన్యూ చేసుకోవాలా స్పీడ్ అయితే తక్కువే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా 60-70 లోపే ప్లస్ ఎండలో కూడా చాలా చాలా డేంజర్గా కొడుతున్నాయి అసలు ఎండలో చాలా దూరం రైడ్ చేయాలి ఎండ అని కాదు వర్షం అనగా చెల్లని కాదు ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేనైతే అసలు వీటిని టేకను ఇంకోటి ఏంటంటే నేను బ్లాక్ టీషర్ట్ వేసుకున్నా ప్లస్ ఎండ బ్లాకే బ్లాక్ కలర్ అనేది ఎండని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే బాగా ఎక్కువ కొడుతుంది ఎండ బ్లాక్ అయినా కానీ నేను దాన్ని పట్టించుకోకుండా బ్లాక్ వేసేసుకున్నాను వేపలగడ్డ పంచాయతీ దగ్గరలో ఉన్నాం మనం వచ్చేసి ప్రజెంట్ విజయవాడకి 167 km వస్తుంది స్ట్రైట్గా వెళ్తే కొత్తగూడెం వచ్చేసి 25 km బుర్గం పాడ్ వచ్చేసి లెఫ్ట్ తీసేసుకుంటే మనం ఇక్కడ స్ట్రైట్కి పోయినాక అక్కడ నుంచి 7 km వస్తుంది బుర్గంపాడు ప్రజెంట్ మనం వచ్చేసి NH30 హైవే మీద ఉన్నాం ఫ్రెండ్స్ కొంచెం వాయిస్ అనేది మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు నాకు తెలుసు డిస్టర్బెన్స్ వస్తుంది బాగా డిస్టర్బెన్స్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ సైడ్ తీసుకుంటే బుర్గంపాడు వస్తుంది ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సింది స్ట్రైట్గా వెళ్ళిపోతే కొత్తగూడెం పాలవంచ రూట్ నుంచి వెళ్తాము NH30 ఇది చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ వచ్చింది NH30 స్వామి వివేకానంద సూపర్ సూపర్ బోద్గో అక్కడంత దూరంగా అక్కడ చేపలు పడుతున్నారు ఒకడ తానాలు చేస్తున్నారు ఒక పక్క బట్టలు ఉతుకుతున్నారు వాటర్ అయితే బాగున్నాయి చాలా పురాతనమైనది ఏదో పెద్ద బ్రిడ్జ్ కూలిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఇది దీన్ని నేమ్ ఏమంటారో మరి నాకు తెలియదు ఒకసారి కనుక్కుంటాను కనుక్కొని మళ్ళీ నేను మెన్షన్ చేస్తాను వీడియో కింద పేరు ఏదో ఉండే ఫ్రెండ్స్ నాకు అంత ఐడియా లేదు రంగాపురం స్వాగతం సుస్వాగతం రంగాపురంలోకి అయితే ఎంటర్ అయ్యాము పక్కనే మాడి తోట అసలు మామిడి తోటలో మంచం వేసుకొని పెరుగన్నం తోటి పచ్చడ మామిడికాయ పచ్చడి తోటి ప్లస్ పండు ముడుకల పచ్చడి పక్కన పెట్టుకొని పెరుగన్నం తోటి తినుకుంటూ మంచంలో అట్లా వండుకుంటే అసలు మామూలుగా ఉండదు ఇక్కడ ఇప్పుడే పాల్వంచలోకి లెఫ్ట్ తీసుకున్నాము మెయిన్ సెంటర్ నుంచి లిటిల్ ఫ్లవర్ స్కూల్ రూట్ ఇక్కడ నుంచి ఇంకా 20 నిమిషాలు పడుతుంది మనకి కిన్నర్సాని డ్యామ్కి 12 కిలోమీటర్లు చూపెడుతుంది వావ్ ఎదురుగా చూడండి అసలు అది మనకి ఎదురుగా అది రోడ్డు మధ్యలో ఉన్నట్టు దాని మధ్యలో నుంచి కింద నుంచి మనం వెళ్ళాల్సిన రూట్ దాని కిందనే ఉన్నట్టు ఉంది కదా చూడడానికి
చాలా అందంగా చాలా పెద్దది అందులో మీరు చూడొచ్చు పొగ కూడా రిలీజ్ అవుతుంది కనబడతది అది ఒక పెద్ద మనకి క్లౌడ్స్ లాగా వైట్ గా ఫామ్ అవుతుంది థర్మల్ స్టేషన్ పవర్ ప్లాంట్ మీరు చూడొచ్చు లోపల సేమ్ చిక్కుడుగుంట పవర్ ప్లాంట్ మీకు మనుగురు దగ్గర నేను చూపెట్టి చూపెట్టాను అనుకుంటున్నా చూపెట్టలేదు ఇంకా వీడియోలో ఈసారి వీడియోలో చూపెడతాను గౌతమి స్కూల్ ఆపోజిట్ థర్మల్ పవర్ ప్లాంట్ పాల్వంచ కేటీపీఎస్ అక్కడ చూడండి ఫోర్ ఉన్నాయి కదా ఫోర్ కనిపిస్తున్నాయా చాలా పెద్దవి ఫోర్ ఉన్నాయి వామ ఏం ఫోర్ అయ్యా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉన్నాయి మొత్తం కిన్నెర స్వామి డ్యామ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్ అంటే ఇంకొక వన్కి ఏముంది ఇదంతా కిన్నెర స్వామి డ్యామ్కి సంబంధించిన పరిస్థితి పోలీస్ స్టేషన్ పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఆరోగ్య ఉప కేంద్రం కూడా ఉంది దురాశను నరకండి పచ్చదనాన్ని కాదు దురాశను నరకండి పచ్చదనాన్ని కాదనేసి సూపర్ కోటేషన్ మైండ్ బ్లోయింగ్ టీటీ డబ్ల్యూఆర్జేసి గురుకుల ప్రతిభ జూనియర్ కళాశాల మనమైతే కిన్నెరసానికి ఇంకొక 700 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇదంతా ఫారెస్టే వస్తుంది ఫారెస్ట్ రేంజ్ కిందకి వస్తుంది బోటింగ్ యూనిట్ కిన్నెరసాని మేబీ ఇక్కడ దాకా అనుకుంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ కిన్నెరసాని వన్య ప్రాణి వన్యారాన్ని సూపర్గా ఫ్లోట్ అవుతుంది వాటర్ ఎంత 45 ఎక్కడ దాకా వెళ్తా దాని దాకా వెళ్తుందా ఎందుకంటే లగేజ్ ఉంది అందుకు ఏమేమి ఉన్నాయి సార్ చూడడానికి బోటింగ్ బోటింగ్ కూడా ఉంటుంది అదే అదెంత అక్కడే ఉంటుంది కదా స్పీడ్ బోట్ ఓకే థ్యాంక్ యూ వచ్చేసాం ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే కిన్నెరసా అని లోపల ఉన్నాం కానీ సూపర్ సీనరీ ఫారెస్ట్ చాలా అందంగా ఉంది అసలు ఫారెస్ట్ ఇది డీర్ పార్క్ రెండు ఫెన్సింగ్స్ వేశారు ఇందులో కోతులు కూడా ఉన్నాయి కోతులు జింకలు ఇది మొత్తం డీర్ ఫారెస్ట్ అక్కడ ఒక జింక ఇప్పటిదాకా నిల్చొని చూసి 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 పారిపోతుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ హంసలు బాతులు అక్కడ వావ్ మామూలు అందంగా లేదు సూపర్ అంద బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆ బ్లాక్ ఉండి దాని ఫేస్ చుట్టూ ప్యూర్ బ్లాక్ ఉండి దానిపైన రెడ్ ఉండేసి ఒక ఫ్యామిలీ ఫుడ్ తెచ్చుకుంటే ఇవన్నీ దొంగతనం చేశాయి దొంగలు పచ్చి దొంగలు ఇవైతే నాకు అక్కడ ఉంది పెద్దది అక్కడ అది అది మొత్తం దొంగతనం చేసి తింటుంది వాళ్ళ బోండాల బజ్జీలు తీసుకొచ్చారు ఇవన్నీ బ్యాచ్ దొంగలు అన్నమాట ఒక్కదానికి కూడా పెట్టట్లేదు ఒక్కటే తింటుంది దగ్గరకు ఒక్కటి కూడా రావట్లేదు బోటింగ్ ప్లేస్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బోటింగ్ కిన్నెరసాని బోటింగ్ యూనిట్ స్పీడ్ బోట్కి వచ్చేసి 1 to 4 మెంబర్స్కి 300 5 to 6 మెంబర్స్కి 400 వావ్ సూపర్ ఉంది వాటర్ అయితే ఊరు ఉన్నాయి సూపర్ కానీ అయితే ఏదో అనుకున్నా కానీ చాలా అందంగా ఉంది చూడొచ్చు మీరు కూడా వాటర్ మాత్రం ఎంత ప్యూర్గా ఉన్నాయి అంటే అంత ప్యూర్గా ఉన్నాయి అది కదా చూడొచ్చు మీరు కూడా అడుగున్న ఎక్కడో అడుగునున్న చెట్లు కూడా కనబడుతున్నాయి పోబ్ వెళ్దాం మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరికి ఇది బోటింగ్ ఏరియా ఇది పాతది ఓల్డ్ పాడైపోయింది దీన్ని బాగా చేస్తారేమో ఇది వచ్చేసి బోటింగ్ ప్లేస్ అక్కడ నుంచి అది పెద్దది అవతల చిన్నది ఉంది చాలామంది పట్టేదో తక్కువ ఒక 4 to 6 మెంబర్స్ పట్టేదో కాస్ట్ ఎక్కువ అది సేమ్ లక్నవరం లేక్లో ఎలా చూపించిన సేమ్ అదే సిచ్యువేషన్ నేను బోట్ ఎక్కుదాం అనుకుంది ఇక్కడ కూడా లక్నవరంలో ఆల్రెడీ చూపించాను కదా మీకు
దీన్ని ఎక్స్ప్లోర్ చేసి కొంచెం చుట్టుపక్కల ఎలా ఉంటుంది, ఫ్యామిలీతో వస్తే ఎలా ఉంటుంది అని చూపెడదామని జస్ట్ వాటర్ మాత్రం సూపర్ ఉంటుంది. ప్యూర్ వాటర్ చూస్తాను అర్థమవుతుంది. దాని మీద కూడా అందంగా ఉంటుంది, చాలా అందంగా. లక్నవరం డ్యామ్ పక్కన వెహికల్స్ అయితే ఇక్కడ దాకా వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి వచ్చేసి డ్యామ్ దగ్గరికి అక్కడ పార్క్ చేసేయాలనుకుంటా. కానీ బాగున్నాయి, ఇది వర్షాకాలం అయితే సూపర్ గ్రీనరీ సీన్ ఉంటుంది. ఇక్కడైతే గ్రీనరీ సీనరీ ఉంటుంది, ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇటు వెళ్తున్నాయి వాటర్ ఇవి ప్లాంట్కి. ఇవి ప్లాంట్కి వెళ్తాయా? ఏ ప్లాంట్? కేటీపీఎస్, అది కరెంటు ప్లాంట్ కదా, ఆ ప్లాంట్కి వెళ్తాయా? సూపర్. కేటీపీఎస్కి వెళ్ళే వాటర్ ఇవి పవర్ ప్లాంట్కి. భలేకుంది వాటర్ కిన్నర్. కిన్నరసాని డ్యామ్ సూపర్ సీనరీ. వర్షాకాలం అయితే ఇదంతా పారుతూ ఉంటుంది, ఫుల్ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్. అది అక్కడికి వెళ్ళడానికి ఉంటుందా వీళ్ళు? వెళ్ళొచ్చు కానీ పోనీయరు. ఇప్పుడు పోనీవరా? ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నాయి కదా. అయినా పోనీయరు. ఇప్పుడు పోనీయట్లేదా? ఏమైంది? కేసు అవుతుందా? చేప కదా. ఓకే, దాని కిందకి అయితే వెళ్ళలేదంట ఫ్రెండ్స్. వెళ్తే కేసు అవుతుంది అంట. లేకపోతే ఆ కిందకి వెళ్ళేసి నేను చూపెడుతున్నాను. రాళ్ళు కూడా బాగున్నాయి. ఎక్కడ దాకా వెళ్తాయి ఈ వాటర్? భద్రాచలం బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దాకా వెళ్తుందా? భద్రాచలం బ్రిడ్జ్ వరకు వెళ్తుందా? నాగరం బ్రిడ్జికి కూడా ఇదే కలుస్తుందా? సూపర్ సూపర్. అయితే ఎండకి ఫుల్ చెమటలు పెడుతున్నాయి చూడండి. డ్యామ్ సూపర్ సూపర్. చల్లగా ఆలోస్తుంది ఇంత ఎండకు కూడా. ఇతను ఇక్కడే గైడ్గా వచ్చాడు నాకు. అక్కడ ఎవరు లేరు. ఏం పేరు? దినేష్ కుమార్. దినేష్ కుమార్ 7th క్లాస్ ఇప్పుడు నాకు గైడ్గా వచ్చాడు. చూడండి వర్షాకాలం ఇది ఫుల్ వాటర్ వెళ్తాయి. పోయి ఇట్లా పై చెప్పు లేకిద్ది, చెప్పు లేకి నీళ్ళు అవా ఇవాళ్ళ కాబట్టి ఫాస్ట్ ఇట్లా వీద్ది ఊరికి. పంపోజ్కి వెళ్ళి కాలువ, పంపోజ్ నుంచి ఈ పంపోజ్కి వెళ్ళి కాలువ ఇది. ఇక్కడ నుంచి పంపోజ్కి వెళ్తే అక్కడ నుంచి నెక్స్ట్ పవర్ ప్లాంట్కి వెళ్తుంది కదా, పవర్ ప్లాంట్. కానీ వాటర్ మాత్రం ఏమో ప్యూర్గా ఉన్నాయి వాటరు. కొత్తగూడెం అంటే ఇదే వాటర్ తాగేది. ఇవేనా ప్యూర్ చేస్తారు కదా మళ్ళా పంపోజ్ నుండి కొత్తగూడెం? సూపర్. అయితే కిన్నర్సాని ప్రాజెక్ట్ ఇది ఎంట్రన్స్. ఇది టోటల్ వ్యూ సైడ్ నుంచి. కానీ ఏమాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా వాటర్ వర్షాకాలం అయితే మామూలుగా ఉండదు. వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు.
సూపర్ సూపర్ అయితే వర్షాకాలం ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయితే రెడ్ కలర్ వస్తుంది. సూపర్ ఫ్రెండ్స్ అందరు పార్టీ చేసుకుంటున్నారు. ఇది వ్యూ ఇందాక తీసుకెళ్ళిన బోటింగ్ వ్యూ అక్కడ ఓ అక్కడ బోటింగ్ వ్యూ బోట్లు ఉన్నాయి పెద్దది ఒకటి చిన్నది ఒకటి. మనుషులు ఉన్నారా? మనుషులు లేరు అంటే బోట్ వాళ్ళు ఉన్నారు. పోతే బాగుండేదిగా సేపు ఇంకా ఆడేది. చేపలు పట్టరా మరి ఎవరు? సూపర్ సూపర్. ఆ దీవి దగ్గరికి ఎలా ఉందా ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి? ఒకప్పుడు దాంట్లో పార్క్ ఉండేది అది కూడా ఆఫ్ చేసేది. అక్కడ పురుగులు అక్కడ దీవి ఫ్రెండ్స్ అక్కడ దీవి. ఇదైతే దీవి కాదు ఒక విలేజ్కి అయితే కలిసింది. ఆ మధ్యలో మొత్తం అది దీవినే చూడొచ్చు. సూపర్ సూపర్ సీనరీ. ఈ దీవి వల్ల ఫేమస్ అండి. ఏ దీవి? ఇదా ఇది వల్లనే ఫేమస్ అయిందంట కిన్నర్స్ అని ప్రాజెక్ట్ ఇది. ఇది ఎందుకని అలా మధ్యలో ఉండడం వల్ల? అది మధ్యలో ఉండడం వల్ల దీవి ఈ కరెక్ట్ రౌండ్ ఉంది. సూపర్ సూపర్. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు. సూపర్. చాలా అందంగా ఉంది అసలు. అదంతా చూడండి చూడొచ్చు. అదంతా ప్లెయిన్గా ఉంది మొత్తం. వాటర్ ప్లేస్ అదంతా. వాటర్ వెళ్ళే దారి కానీ డ్యామ్లు ఎత్తలేదు కాబట్టి కొంచెం కొంచెం వాటర్నే వదులుతారు. వర్షాకాలం వచ్చాక మళ్ళీ వాటర్ని కొంచెం వదిలేస్తారు. సూపర్. ఇది ఇంకా చిన్నదే. ఇంకా చాలా పెద్ద పెద్ద డ్యామ్లు కూడా ఈసారి చూస్తాం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు చిన్న కొంచెమే దార చిన్న దారిలో నుంచి వెళ్తున్నాయి. కొంచెం చిన్న దారి నుంచి. సూపర్ సూపర్. ఇవన్నీ కోతులే ఉంటాయా? మొత్తం కోతులతో నింపుతాయి. మరి ఇవి వీళ్ళని ఏమన్నావా టూరిస్టులని? టూరిస్టుల దగ్గర ఉన్న వస్తువులు లాక్కుంటాయి. బ్యాగులు కానీ ఏమన్నా లాక్కుంటాయి. లాగేసుకుంటాయి. నిన్న ఒక ఫోన్ లాక్కుంది. అమ్మా ఫోన్ లాక్కుపోయిందంట ఫ్రెండ్స్ కోతి. అసలు వీళ్ళకి కొంచెం కూడా లేదు. వస్తువులు జాగ్రత్త పెట్టుకొని రావాలి. ఎప్పుడైనా దీని మీద నుంచి ఎవరైనా కింద పడ్డారా? ఎప్పుడు పడలేదు కదా. ఎప్పుడు ఎవరైతే పడలేదంట. కానీ సూపర్గా ఉంది. ఇక్కడ వర్క్ చేసేటప్పుడు జాగ్రత్త ఉంచుకుంటారు ఎవరు మనుషులు పోకుండా. పాములు కూడా ఉంటాయా? పెద్ద పెద్ద పాములు. ఎక్కడ? ఇటు సైడా అడవిలోనా? జింకలు జింకలు కూడా ఉన్నాయి. జింకలు జంతువులు కూడా వస్తూ ఉంటాయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. పాములు జింకలు పార్కులో కూడా ఉండకుండా విడిగుంటాయి. విడిగి కూడా ఉంటాయి. నక్కలు ముసళ్ళు కూడా ఉంటాయి. ముసళ్ళు కూడా ఉంటాయి. వాళ్ళ బోట్లో నుంచి అనుకోండి పిక్చర్ అడుగుతున్నా. అవి కూడా ఉంటాయి. చాలా ఉంటాయి పెద్ద పెద్ద. నువ్వు చూసావు ఎప్పుడైనా అన్ని ముసల్ని? ముసల్ని ముసల్ని కూడా ఒక నైట్ చూసా. ఓకే ఓకే. మొన్ననే టూ చూసా. నక్కలు కూడా ఉన్నాయంట ఇక్కడ కిన్నర్స్ అని డ్యామ్ వాటర్ ఇవంతా చాలా బాగుంది. సూపర్ సీనరీ. వర్షాకాలం అయితే ఇదంతా గ్రీనరీ ఉంటుంది. అటు పక్కన ఊర్లు ఉన్నాయి దాని కిందనే.
విలేజెస్ కింద. చూడొచ్చు వాటర్ మాత్రం మస్తు ప్యూర్గా ఉన్నాయి. వావ్. కానీ ఇప్పుడు ఎండాకాలం కానీ ఫుల్ ఎండలు కొడుతున్నాయి, కానీ ఈవినింగ్ పూట మాత్రం సీనరీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ రావడానికి అయితే ప్రయత్నించండి. ప్లస్ ఏదన్నా వర్షాకాలం టైంలో అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి అయినా వస్తే మీకు అర్థమవుతుంది అసలు లొకేషన్ కానీ సీనరీ చూసి ఛాలెంజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తోటి కానీ బర్త్డే పార్టీస్ కానీ సూపర్. చాలా అందంగా ఉంది కానీ మంచి ఎండకు వచ్చాను కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కానీ ఈవినింగ్ పూట అయితే సూపర్ సూపర్గా ఉంటుంది, ఎందుకంటే వెదర్ కూడా చల్లగా ఉంటుంది కూల్గా. చాలామంది వచ్చారు ఫ్యామిలీస్ కూడా ఫ్రెండ్స్ చూడ్డానికని బోటింగ్ కోసం ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళినట్టున్నారు. ఇక్కడ నుంచి సూపర్గా ఉంది కానీ అసలు ఊర్లు ఉంటాయా? ఓకే ఓకే. ఫుల్ ఎండ పెడుతుంది సూపర్. ఇది మొత్తం వర్షాకాలం మొత్తం గ్రీన్గా ఉంటుంది ఫుల్గా. చలికాలం చలికాలం అయితే మంచి సీజన్ టూరిస్టులు అయితే రావడానికి. వర్షాకాలం అయితే వాటర్ తోటి సూపర్గా ఉంటుంది సూపర్. ఇంకా మొత్తానికి అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది కిన్నెర్సానికి వెళ్ళే దారి, పక్కనే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి పై దాకా వెళ్తున్నాయి. అసలు చాలా లాంగ్ ఉంటే మళ్ళా వేరే ప్లేసెస్కి అయితే మనం ఇంత దూరమైన నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. కానీ బాగుంది ప్లేసెస్ బాగున్నాయి, గ్రీనరీ. ఎండకి మొత్తం చెట్లు ఎండిపోయినాయి కానీ లేకపోతే చాలా బాగుండేది. బోటింగ్కి వెళ్ళాలంటే మనం ఇప్పుడు మన ఈ రైట్ సైడ్ వెళ్ళాలి, బ్రిడ్జ్ లక్నవరం వస్తుంది నాకు. ఇక లక్నవరం వెళ్ళాను కదా ఫస్ట్, లక్నవరం అని. ఎందుకంటే అది కూడా సూపర్ ఉంది, అందుకే ఊహిక నా నోటికి అదే వస్తుంది. హంసలు బాతులు మొత్తం పైకి వెళ్ళిపోయినాయి సూపర్. జింకలు చాలా ఉన్నాయి, జింకలు చివరికి వచ్చినాయి వాటర్ కోసం అని. ఇది చివరికి వచ్చినాయి. కిన్నర్స్ అనే అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ రైండ్. కానీ బాగుంది సమ్మర్ అనే కానీ ఆఫ్టర్నూన్ అయితే అంత ఎంజాయ్ చేయలేరు. ఎవ్వరు పోయినా కానీ ఏమన్నా కపుల్స్ పోయినా కానీ ఎంజాయ్ చేయలేరు. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వెళ్ళండి, ఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ కూడా చాలా బాగుంది. జింకలు కూడా సూపర్గా ఉన్నాయి. జింకల పార్క్ మన ఈ సరౌండింగ్లో ఎవరైనా జింకలు చూడని వాళ్ళు జింకలు అయితే చూడవచ్చు. చాలా అందంగా ఉన్నాయి. రాజాపురం మన నేమ్తో పురం కూడా ఉంది, అదే రాజాపురం. గది సంగతి ఫ్రెండ్స్. మొత్తానికైతే కిన్నర్స్ అని కూడా కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 3:18 అవుతుంది. నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలా ఇప్పుడు. ఇంకా పాలంచు దగ్గర ఉన్న కొత్తగూడెం ఖమ్మం నుంచి వెళ్ళాను. నాకు గైడ్ వచ్చాడు, చిన్న అబ్బాయి గైడ్గా వచ్చిండు, పేరు గుర్తులేదు కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే దాని గురించి తెలియని ప్రదేశం కాబట్టి చెప్పాడు. కానీ నేనంతా ఎండకి నేనంత పర్టికులర్గా చేయలేకపోయాను. కానీ నేను మెయిన్ నమ్మసింది కాబట్టి వెళ్తూ వయా దాని పక్క చుట్టుపక్కల ఉన్న వాటి అన్నింటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఏంటి వీడేంట్రా ఇట్లా తీసాడు అనేసి తిట్టుకోకండి. ఫస్ట్ అయితే అన్సీజన్ కాబట్టి ఏదైనా గట్లనే ఉంటుంది. అస్సలైన సీజన్ అప్పుడు వస్తాను, అస్సలైన సీజన్ అప్పుడు, వర్షాకాలం సీజన్ అప్పుడు. ఏ సీజన్కి ఏ ప్రదేశానికి వెళ్తే బాగుంటుందో ఆ ప్రదేశం ఆ సీజన్ టైంలో అయితే కంపల్సరిగా మీకు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తాను. వర్షాకాలం సీజన్లో వాటర్ఫాల్స్ అన్నీ కవర్ చేస్తాను, మ్యాక్సిమం ఉన్న వాటర్ఫాల్స్ అన్నీ కవర్ చేస్తాను. అది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఊరు కూడా బాగుంది, మొత్తం
గ్రీనరీ ఉంది, అంటే అంత తొందరగా ఎండిపోలేదు చెట్లు. వాటర్ ఉన్న ప్రదేశం కదా ఫ్రెండ్స్, అందుకే అంత ఎండిపోలేదు. చూడొచ్చు ఫ్యామిలీతో వచ్చైతే చూడొచ్చు, సింగిల్గా వస్తే ఏమీ అనిపించదు. సింగిల్గా వస్తే కనుక ఒక్కళ్ళే వచ్చి ఒక్కళ్ళే ఫోటోలు తీసుకుని పోతే కొంచెం ఒక బ్యాచ్ టైప్లో వచ్చి దాన్ని చూసి వెళ్ళొచ్చు. బాగుంది, సూపర్ సూపర్ లొకేషన్. కిన్నర్స్ అయితే మంచి లొకేషన్. అది మొత్తం డ్రింకింగ్ వాటర్, అన్నీ డ్రింకింగ్కి ఉపయోగపడే వాటర్ అనమాట. అందులో వేస్టేజ్ అనేదే ఉండదు. అది మొత్తం డ్రింకింగ్కి ఉపయోగించుకుంటూ ప్లస్ పవర్ ప్లాంట్కి వెళ్తుంది. ఖమ్మం 45, వైరా 20, తల్లాడ 11, పల్లిపాడు 19 కిలోమీటర్స్. మన రైట్ తీసుకుంటే పల్లిపాడు 19 కిలోమీటర్స్, తల్లాడ 11, వైరా 20, ఖమ్మం 45 కిలోమీటర్లు ఉంది. సూర్యుడు అయితే దిగిపోతున్నాడు. చీకటి పడిపోద్దేమో అనిపిస్తుంది ఎల్లేలోపు. తినేశాను, నేనైతే తినే బయలుదేరాను. నెక్స్ట్ వచ్చే రైడ్ కూడా ప్లాన్ చేయాలి. ప్లాన్ వెళ్ళేసిన తర్వాత నా దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకా చాలా చాలా వీడియోని చాలా లెంత్ ఇంకా పెంచేసి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ని ఇంకా చూపించాలని అనుకున్నా, కానీ మెమొరీ అనేది చాలా నా దగ్గర చాలా మెమొరీ ఉండే కానీ అది మొత్తం ఫిల్ అయిపోయింది. చాలా 4Kలో రికార్డ్ అవుతుంది కదా, వీడియోస్ అన్నీ 4Kలో రికార్డ్ అవుతున్నాయి. దాన్ని వీడియోస్ తీసుకోవట్లేదు అనమాట, అంత రెవల్యూషన్ని ఎడిటింగ్లో తీసుకోవట్లేదు. హార్డ్ డిస్క్ ఆర్డర్ పెట్టాను, అది ఇంకా రాలేదు. హార్డ్ డిస్క్ వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ వీడియోస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఖమ్మం టు హైదరాబాద్ రోడ్డు ఫ్రెండ్స్, ఇది వైఎస్ సూర్యాపేట. ఇంకా మనకు వచ్చేసి 188 కిలోమీటర్స్ ఉంది. ఏ టైంలో పూరి చేతామో మాత్రం తెలియదు. సూపర్ సీనరీ ఖమ్మంలో కూడా. ఏ మాట కామెంట్ చెప్పుకోవాలి కానీ ఖమ్మం ఖమ్మం అసలు చూడండి, ఆ బ్యూటీ చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో. అవతల యువతలు చూడండి, వాటర్ మాత్రం మంచి లెవెల్ని మెయింటైన్ చేసుకుంటే వెళ్ళింది. ప్లస్ అవతల మనం ఒక టైం పాస్కి ఎవరైనా ఫ్రెండ్స్ అలా వెళ్ళడానికి కూడా అవతల యువతల ప్లేసెస్ ఉన్నాయి, మధ్యలో బండలు ఉన్నాయి. వాటర్ వావ్ సూపర్గా ఉంది. అవతల యువతల చూడొచ్చు మీరు కూడా. మళ్ళా సూర్యుడు కూడా దిగే టైంలో గట్టువంటి అందాలను చూసి మస్తు అనిపిస్తుంది. ఫీలింగ్ అవసరం సూపర్ కదా. కానీ ఈ ప్రపంచంలో నేను చూడాల్సింది చాలా ఉంది. నా జీవితం మొత్తం నేను కష్టపడి అసలు నాన్ స్టాప్ అయిన జీవితం అయిపోయేదాకా 100 సంవత్సరాలు ఒకేలా బతికితే, 100 సంవత్సరాలు బతికేదాకా నేను చూసిన ప్రపంచాన్ని మొత్తం 0.0.0.1% కూడా చూసిండను. అంత పెద్దది ఈ ప్రపంచం. ఫైటింగ్ ఎందుకు కొడుతుందో. వెహికల్ ట్రాఫిక్ జామ్ అయింది కదా, వెనకాల నుంచి వచ్చేసి కొట్టేశాడు. అమ్మాయి లేసి కొట్టుకుంటున్నారు. చిన్న మిస్టేక్ చూడ ఇల్లెట్లు కొట్టుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది, ఆగున్న వెహికల్ని అంటే వెనకాల చూసుకోకుండా కొంచెం డ్యాష్ ఇచ్చాడు. ఏది ఎక్స్పోర్టింగ్ అతను, చూసుకోకుండా కొంచెం డ్యాష్ ఇచ్చేసరికి పాపం గొడవ అవుతుంది బాగా. అమ్మా ఆపేసి ఉండే పాపం, తను చూసుకోకుండా కొట్టాడు. సారీ సారీ అని చెప్తున్నాడు, అప్పటికి కూడా కారుకి తగిలింది అనేసి బాగా కొడుతున్నాడు. ఈరోజు షర్మిలక్కది మీటింగ్ ఉంది ఖమ్మంలో. చలో ఖమ్మం అనే నినాదంతో ఖమ్మం నుంచి స్టార్ట్ చేసి సూర్యాపేట దాటిపోయిన 100 కేఎం, ఇంకా దాటిపోయి 100 కేఎం దాకా కూడా ఒకటే కాన్వాయ్ వస్తూనే ఉంది. మీరు కూడా చూడొచ్చు, ఇదంతా ఖమ్మం వెళ్తుంది. ఈరోజు నైట్ ఉంది మీటింగ్, ఆ మీటింగ్కి వెళ్ళబోయే కాన్వాయ్ ఇది. వావ్, రైట్ సైడ్ చూడండి పాలే రిజర్వాయర్. వావ్, ఎంత బాగుందండి, అంత బాగుంది. నిజంగా చెప్తున్నా, ఇంత పెద్ద కన్ను చూపు మీద ఎంత మరుకుందో అంతవరకు కూడా కనబడుతుంది. అంత పెద్దగా ఉంది ఈ రిజర్వాయర్. చేపలు పడితే ఉంటుంది ఇందులో, కిజిల్ కిజిలే దొరుకుతాయి ఏమవుతుంది. కానీ ఒక్క చేప పడుతుంది నాకు, దరిద్రం ఏంటని. కానీ చాలా బాగుంది చూడండి మీరే. మొత్తానికి గట్కేసరిలోకి ఎంటర్ అయినాం. ఈసీఎల్ గట్కేసరి రోడ్ ఇది. ఇంకా 9 అవుతుంది టైము, నాకు ఇంకొక 25-20 మినిట్స్ పడుతుంది నేను ఈసీఎల్ వెళ్ళే లోపు. యానంపేట్ 2 కిలోమీటర్లు
రాంపల్లి 4 కిలోమీటర్లు, కుషాయి కూడా 14 కిలోమీటర్లు. అంటే మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది వెళ్ళేలోపు కుషాయి కూడా ఈసీఐఎల్. మొత్తానికి సేఫ్గా హైదరాబాద్లో అడుగుపెట్టాము. అమ్మ ఎన్నెన్ని అందాలు, ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు, మర్చిపోలేము ఈ రైడ్ని. నా మొదటి రైడ్గా అలానే ఉంటుంది నాకు. హైదరాబాద్ టు లంబసింగి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి హైదరాబాద్లో అడుగుపెట్టాము. మనం రైడ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేస్తున్నాము. ఇది ఈసీఐఎల్ చౌరస్తా. ప్రజెంట్ మనం ఈసీఎల్ చౌరస్తాలో ఉన్నాం. ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది ఈసీఎల్లోనే కాబట్టి రైడ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రైడ్ కూడా ఇంకా ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈసారి ఇంకా ధూమ్ధామ్గా చేద్దాం. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్ మీ. టైం వచ్చేసి 9:34 అవుతుంది ప్రజెంటు. ఎండ్.